పిల్లలు ఏదైనా స్నాక్ తినాలి అన్నప్పుడు లేదా కేక్స్ కావాలి అని అడిగినప్పుడు చక్కగా ఇంట్లోనే హైజీనిక్గా చాలా యమ్మీగా స్విస్ రోల్స్ చేసి పెట్టండి. జస్ట్ 15 మినిట్స్ టైంలో ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. మరి ఈ రెసిపీ ప్రిపరేషన్ ఏంటో చూసే ముందు మరిన్ని ఈజీ అండ్ టేస్టీ స్పెషల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం, రండి. హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. స్విస్ రోల్స్ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 eggs బీట్ చేసేసి వేసుకోండి. ఒకసారి బీటర్తో చక్కగా బీట్ చేసేసుకొని ఆ తర్వాత 1/2 కప్ షుగర్, ఇవి మెజరింగ్ కప్స్ అండి, దాంట్లో ఉండే 1/4 కప్ అంటే 60 ml కప్తో షుగర్ని తీసుకొని 1/2 వేసుకొని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా ఫోమీగా రావడం స్టార్ట్ అయ్యాక ఇంకొక 1/2 sugar వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి, ఇలా ఫోమీ అండ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పాన్ కేక్స్ చాలా ప్లఫీగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు 1/4 కప్ మైదా అలానే చిటికెడంతా బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకుంటూ వేసుకోండి. వేసేసుకున్నాక జాగ్రత్తగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక 1 tablespoon ఆయిల్ అలానే 1/2 teaspoon వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చాలా పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కేక్ బ్యాటర్ని ప్యాన్లోకి వేసేసుకోండి. బ్యాటర్ వేసుకున్నాక ప్యాన్ని ట్యాప్ చేసుకోండి, ఎయిర్ గ్యాప్స్ అవి ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఎక్కడ ప్రెషర్ పోకుండా బయటికి అంతా కూడా క్లోజ్ చేసేసుకోండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్తో ఈ హోల్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 8 to 10 minutes కుక్ చేసుకోండి. కరెక్ట్గా 10 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా బటర్ పేపర్ లేదా ఫాయిల్ పేపర్లో కేక్ని ప్లేస్ చేసేసుకోండి. చేసుకున్నాక ఫ్రూట్ జామ్ లేదా చాకో క్రీమ్ ఉంటుంది కదండి, అదైనా సరే నీట్గా ఇలా ఈ ప్యాన్ కేక్కి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక చక్కగా టైట్గా రోల్ చేసేసుకోండి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు టైట్గా రోల్ చేసేసుకున్నాక ఈ రోల్ని ఫ్రిడ్జ్లో 10 to 15 minutes పెట్టుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత రోల్ కవర్ ఓపెన్ చేసేసి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోండి. అంతే అండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ కిడ్స్ అయితే ఎంతో ఇష్టంగా తింటారండి. సూపర్ ఫ్లఫీగా టేస్టీగా ఉంటాయి అండ్ సర్వ్ చేసేటప్పుడు ఇలా పౌడర్డ్ షుగర్ని స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేస్తే ఇంకా స్పెషల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. అలానే ఈ రెసిపీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.